Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని చెప్పి చిత్తూరు కోర్టులో జగన్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. నారాయణని ఎటువంటి నోటీసు లేకుండా ఏం కేసు పెట్టారు నా మీదని చెప్పి అడుగుతుంటే చెప్పకుండా ఆయన కుమారుడు వర్ధంతి రోజు ఆ కార్యక్రమం కూడా చేసుకొనివ్వకుండా హఠాత్తుగా ఒక కిడ్నాప్ చేసినట్టుగా ఆయన్ని ఒక ఫుల్ రాత్రి అంతా మరి హైదరాబాద్ నుంచి ప్రయాణం మరి చిత్తూరులో ఆయన కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్ దగ్గర చేయలే ఫార్మాలిటీసు మళ్ళీ అక్కడ నుంచి మెడికల్ చెకప్ అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ ఇంటికి రాత్రిపూట వీళ్ళు వాదనలు వినిపించి మొత్తం ఆమె డెసిషన్ తీసుకునేటప్పటికి వేకూజామున 5 గంటలు అంటే తెల్లవారులు మ్యాజిస్ట్రేట్ ఇంట్లో కూర్చోబెట్టారు. వీళ్ళు దాఖలు చేసిన పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ చూసి మ్యాజిస్ట్రేట్ గారు చిరాకు పడ్డారు. అసలు పొంతన లేని రాత, సంబంధం లేని ఆరోపణలు, చిత్ర విచిత్రంగా మరి ఆ ఛార్జ్షీట్ ఉండటంతో చిరాకు పడి ఆమె బెయిల్ వెంటనే ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చిత్తూరు కోర్టులో వీళ్ళు రివిజన్ పిటిషన్ వేస్తున్నప్పుడు రిమాండ్ ఇవ్వకుండానే బెయిల్ ఇచ్చింది, రిమాండ్ విధించాక కదా బెయిల్ ఇస్తారు అని వీళ్ళు వాదించబోతున్నారు లాయర్లు. రిమాండ్ విధించాలా లేకపోతే బెయిల్ ఇక్కడే ఇచ్చేయాలనేది పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ని బట్టి మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కింది కోర్టులో సహజంగానే పోలీసులు తీసుకెళ్లిన ప్రతి ఒక్కడికి ఆ రిమాండ్ అంటారు. నెక్స్ట్ బెయిల్ అంటేనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు, బెయిల్ ఇచ్చేస్తారు. ఇది ఒక అలవాటుగా మారింది తప్ప ఇది కంపల్షన్ కాదు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఛార్జ్షీట్ ఉంటే రిమాండ్ విధించి మరీ బెయిల్ ఇవ్వాలా అతనికి? కాదు, వెంటనే ఇచ్చేయచ్చు కూడా. కానీ ఇప్పుడు ఇవాళ చిత్తూరు రివిజన్ కోర్టులో రివిజన్ పిటిషన్లో ఇది రాసుకొని పోయారు. దీంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, అసలు రివిజన్ పిటిషన్ వేసింది బెయిల్ రద్దు కోసం కాదు. హైకోర్టుకైనా సరే వెళ్ళడాలంటే ఇక్కడ ముందు రివిజన్ పిటిషన్ వేయాలి, అది ప్రొసీజరల్ మ్యాటర్ అని చెప్పని వేశారట. మరి రివిజన్ పిటిషన్ రిజెక్ట్ అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. మరి రిజెక్ట్ అయింది లేదు ఇంకా తెలియలేదు, కానీ ఇది ఒక ప్రొసీజరల్ ఫార్మాట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కింద కోర్టులో బెయిల్ వేస్తే జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ అవ్వంది, హైకోర్టుకి వెళ్ళటానికి వీల్లేదని. హైకోర్టుకి వెళ్తే ఛార్జ్షీట్ మారిపోద్దా? జగన్ ప్రభుత్వం పరమ తెలివి తక్కువ పని జగన్ ప్రభుత్వం అనకూడదులే, ఎందుకంటే వాళ్ళ లాయర్లే చేస్తారు. ఒక దిక్కుమాలిని కేసు పెడతారు, కింద కోర్టులో దాన్ని కొట్టేస్తే ఎంబటెంబలు పైకోర్టుకి వెళ్తారు, అక్కడ కొట్టేస్తే ఇంకా పైకోర్టుకి వెళ్తారు. అసలు ఇది కొట్టేయడానికి గల కారణం ఏంది? మనం ఇంకా దీన్ని ఏమన్నా రివైజ్ చేసి బెటర్గా ఈ కేసు పెట్టచ్చా వీళ్ళ మీద అనేది ఆలోచించరు. అలాంటి మహానుభావుల్ని లాయర్లు గాను అడ్వకేట్ జనరల్ గాను పెట్టుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ చేస్తున్న పని ఇదే, ఇక్కడ కొట్టేస్తే హైకోర్టు, అక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టు, ఎంత దూరం అయినా వెళ్తారు. ఎందుకంటే డబ్బులు వృధా, ప్రజాధనం వృధా చేయాలా, లాయర్లకు లక్షల లక్షల ఫీజులు ఇవ్వాలా, అసలు మంత్రి నారాయణ నారాయణ కాలేజీలకు సంబంధం లేకుండా అతను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో నారాయణ సంస్థల చైర్మన్ పదవికి రిజైన్ చేశాడు. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మన నారాయణ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నారాయణ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఇది కాకుండా అక్కడ లేని రింగ్ రోడ్డుకి కేసు ఒకటి పెట్టి అందులో ఏవన్ చంద్రబాబు ఎటు నారాయణ పెట్టారు. ఇది ఫెయిల్ అయితే అందులోనైనా అరెస్ట్ చేద్దామని, అందులో అరెస్ట్ చేస్తే కానీ చంప పగలదు హైకోర్టులో. కంపల్సరీగా వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, చంద్రబాబుని ఏవన్గా పెట్టిన కేసులో నారాయణ ఏటూగా ఉన్నాడని అనే విషయంలో హైకోర్టుకి వెళ్తే మ్యాటర్ మామూలుగా ఉండదు, దవడలు బయలేటట్టు వ్యాఖ్యానిస్తారు. అయితే వాళ్ళకి సిగ్గులేదు, అవతల ఏమి కోర్టు లోపల ఏమి వ్యాఖ్యానిస్తే ఎవడికేమి, మనకి రిజల్ట్ ఏమి వచ్చింది అనేది వాళ్ళకి ముఖ్యం. కొట్టేశారా ఇచ్చారా అంతవరకే. కానీ దేన్ని కూడా
ఇంతకంటే బెటర్ చేసి చేద్దామని ఎప్పుడు ఆలోచన ఉండదు. ఇప్పుడు వాళ్ళు చిత్తూరు కోర్టులో రివిజన్ పిటిషన్ వేసినా, రేపు పొద్దున అక్కడ రిజెక్ట్ అయితే తీసుకొచ్చి హైకోర్టులో వేసినా అదే ఛార్జ్షీట్ మీద వేస్తారు. ఇక అంతే, కింద మ్యాజిస్ట్రేట్ ఎవరైతే దాన్ని తిరస్కరించారో, అది బాగలేదని చెప్పి అన్నారో, దాన్ని సరిచేసే ఆలోచన కూడా ఉండదు. మరి ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం, మరి వాళ్ళకి స్పందన బాగా ఉండటం, వాళ్ళు కొంచెం పుంజుకున్నారనేది వార్తలు మరి మీడియాలో వార్తలు రావడం, మరి జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందనేది స్పష్టంగా తెలియటం, గడప గడపకి తిరుగుబాటు ఉంది, గడప గడపకి తిరస్కారం ఉంది, కావాల్సినవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా అబద్ధాలు చెప్పి రేపొద్దున వస్తున్నాయి లిస్టులు వస్తున్నాయి, కొత్త లబ్ధిదారులు వస్తున్నారు, అందులో మీరు ఉంటారని అబద్ధాలు చెప్పి తప్పించుకొని రండి అని చెబుతున్నాను. ఐడియా కూడా జగనే ఇస్తున్నాడు, ఎమ్మెల్యే లెటర్ తప్పించుకొని రావాలి జనం దగ్గర నుంచి. ఇలా ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ 10th పేపర్ల లీక్ని ప్రభుత్వం వైఫల్యంగా గుర్తించకుండా, ప్రభుత్వం వైసీపీ నాయకులే వాటిని వాట్సాప్ గ్రూపుల్లో ఆన్సర్ పేపర్లు కూడా పంపించిన వైనం అవన్నీ కూడా జరిగినా కూడా మళ్ళీ అది తీసుకెళ్ళి నారాయణ మీద రుద్ది ఏదో కేసు పెట్టి టీడీపీని ఒక జలక్ ఇవ్వాలని. ఈ జలక్తో పాటు ఇవాళ ఏమైందంటే ఇవాళ ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీక్ అయింది. మరి అది ఎవడు లీక్ చేశాడు? అదే కాలేజీ వాడు లీక్ చేశాడు తెలియదు. అసలు గవర్నమెంట్ కాలేజీల నుంచే లీక్ అవుతాయి, ప్రైవేట్ కాలేజీల నుంచి లీక్ అవ్వవు. ఎందుకంటే ఆ గుమ్మస్తాలు అక్కడ గదికి తాళాలు వేసేవాళ్ళు అమ్ముడుపోయేది వాళ్ళే. ఒక 10,000 ఇస్తే పేపర్ కట్టలు ఇచ్చేస్తారు బయటికి. ఇలాంటివి చాలా జరిగినాయి. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు నారాయణని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు కదా అని చెప్పి వెంటనే రివిజన్ పిటిషన్ వేసి అక్కడ రిమాండ్ విధించకుండానే బెయిల్ ఇచ్చారన్న ఒక కాల్ చూపెట్టి అక్కడ కూడా రిజెక్ట్ అయితే ఇప్పుడు రేపొద్దున హైకోర్టుకు వస్తారు. వాళ్ళకి హైకోర్టులో చెవాట్లు కావాలి. ఈ కేసుని హైకోర్టు తీసుకొస్తే హైకోర్టులో బాగా చెవాట్లు పడతాయి, మొహం వాసేటట్టు. వాటి కోసం వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు. చిత్తూరు కోర్టులో రివిజన్ పిటిషన్ వేసి అక్కడ రిజెక్ట్ చేయించుకొని దాని తర్వాత మళ్ళీ అప్పీలు కోసం హైకోర్టులో వేసి తిట్లు తిని ఇంటికి పోవాలి. అప్పుడు లేన్ రింగ్ రోడ్డు కేసు బయటికి తెస్తారు, తెచ్చి అందులో ఇందులో విడుదలయ్యాడు కదా అందులో అరెస్ట్ అంటారు. మళ్ళీ అది హైకోర్టులో వచ్చింది, దానికి తిట్లు తింటారు. అన్నీ కలిపి పని లేని పని చేసి మొహం వాసేటట్టు చెవాట్లు తిని ఇంటికి పోవడం తప్ప ఈ కార్యక్రమానికి అర్థం లేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.